మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దీపావళి స్పెషల్ ఆఫర్స్. జెమ్ స్టోన్స్ పోల్కీ జ్యువెలరీపై 30% వరకు గొప్ప తగ్గింపు. ఇందాకే సినిమా మాత్రం మామూలుగానే అంటే మీరు గ్యాప్ తీసుకున్నారు అనుకున్నామనా, కానీ ఇంత మంచి సినిమా తీసుకురావడం కోసమే గ్యాప్ తీసుకున్నారా మాకు ఇప్పుడు అర్థమైందనా. అండ్ ఒకటి మెయిన్ గా చెప్పుకోవాలన్నా, టాలీవుడ్ కి ఇంకొక డాన్సర్ అడుగు పెట్టిండు అనా, ఈ సినిమా తోటి బాక్స్ ఆఫీస్ అబ్బా అంటారనా, అబ్బా అనిపించాలి, అబ్బా అనిపించాలి. మీ పర్ఫార్మెన్స్ అన్న అంటే మనం ఇంతకు ముందు చూసాం హుషారులు అసలు నార్మల్ గా క్లాస్ ఉంటది, దీంట్లో మాత్రం ఒక అంటే ఈ మధ్య లవ్ కెరియర్ దాంట్లో నాశనం అయిపోతున్నానా, కానీ అలాంటి వాళ్ళ కోసం మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న అన్న మాత్రం ఎక్కడ తగ్గలేడు. ఈ సినిమాని మనం ఎక్కడ తగ్గదు, తగ్గలేదు. ఎన్ని ఎన్ని ప్యాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి ఈ రోజు, ఏ ఉన్నా గానీ మంచి ఫ్యామిలీ తోటి చూసే సినిమా అలా నిన్ను చేరి అలా ఎబ్బా పటేల్ దెబ్బా ఆడెవ్వడు ఈడెవ్వడు దినేశన్న కట్టేవాడు బ్లాక్ బస్టర్ లేదు. నిజం చెప్తున్నా, ప్రతి ఒక్క డైరెక్టర్ కావాల్సిన ప్రతి ఒక్కడు సినిమా చూడాలి. నిజం చెప్తున్నా, మామూలుగా లేదు, దినేశన్న అయితే యాక్టింగ్ ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం చాలా బాగుంది, కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నానా. చాలా చాలా సంతోషంగా ఉందండి. సినిమా నేనేదైతే బిలీవ్ చేశానో ఈ రోజు జనాలకు మా టీం అంతా బిలీవ్ చేసింది, మొత్తం అందరికి నచ్చుతుంది, ఆడియన్స్ కి. సో బిగ్ థ్యాంక్స్ గైస్ అండ్ డూ స్ప్రెడ్ ద వర్డ్. మీ అందరికి నచ్చింది, మీ అందరికి బాగా నచ్చింది అంటున్నారు. సో ఎవ్రీబడి డూ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఈ దివాళి మాతో సెలబ్రేట్ చేసుకోండి. అలా నిన్ను చేరితో నిన్ థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్. నేను అలా నిన్ను చేరి డైరెక్టర్ని, ఈ సినిమా మీకు నచ్చింది రిపోర్ట్ ఇస్తే ఈ రివ్యూని బట్టే మా లైఫ్లు ఉంటాయి. మీకు ఏది నచ్చిందో అది సినిమాకి ఇవ్వండి, ఇది మా లైఫ్. ఎంతో కష్టపడి సినిమా చేసాం, మీ రివ్యూ మాకు ఉపయోగపడుతుంది. మీ ఒరిజినల్గా ఏమనిపిస్తే చేయండి ప్లీజ్. ఈ రోజు నుంచి థియేటర్స్కి వచ్చి అందరూ సినిమా చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సార్ సినిమా సార్ కంగ్రాచులేషన్ సార్, సినిమా మామూలుగా లేదు నిజం చెప్తున్నా, మీరు మాత్రం ఇచ్చి పడేసిండు, కంగ్రాచులేషన్ సార్. మరి ఎన్నో సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్ సార్. అసలు అంటే ఇప్పుడు దినేష్ తేజ్ అన్న నుంచి మేము చాలా ఎక్స్పెక్ట్ చేసుకుని మూవీకి వచ్చాం, సో మా ఎక్స్పెక్టేషన్స్ కి 1% కూడా తగ్గకుండా చాలా అంటే చాలా బాగా తీశారు సార్. మీరు డెబ్యూ డైరెక్టర్ లేకుంటే 10 మూవీస్ తీసారనే ఆలోచనలో పడిపోయేలాగా తీశారు. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వస్తున్న మూవీస్ లో ఏమైనా చూడాలంటే ఓన్లీ లవర్స్ తోనే చూడాలి లేకుంటే ఫ్యామిలీతో చూడలేము అలాంటి మూవీస్ వస్తున్నాయి సార్, కానీ ప్రాపర్ మొత్తం ఎంటర్టైన్మెంట్ మనకు లవ్ రొమాన్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని కలగలిపి అసలు లవ్ గురించి కెరియర్ గురించి ఇంత మంచిగా ఇంత క్లారిటీగా చూపించారంటే అసలు హ్యాండ్స్ ఆఫ్ సార్, మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ అవుతారని నేను అనుకుంటున్నా. సో ఇంకా ముందు మీరు చేయబోయే ప్రాజెక్ట్ గురించి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ యాజ్ ఆడియన్ గా నేనైతే చాలా అంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా మిమ్మల్ని మీట్ అయ్యి మీతో పాటు మూవీ చూసినందుకు. సో ఈ వారం ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా కానీ అలా నిన్ను చేరి అని మీరు డైరెక్టర్ గారిని చేరండి అండ్ సినిమా థియేటర్స్ కి చేరండి, చాలా బాగుంది మూవీ మాత్రం. నేను మా ఆరుగురు పతివ్రతలతో చూసినా, మీరు మీ ఫ్యామిలీతో చూడండి. థ్యాంక్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ సినిమాకి వచ్చి సినిమా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే సినిమా ఎంతో కష్టపడి తీస్తామండి, దాని మీ రివ్యూ ఆధారపడి ఉంటుంది. ఎన్నో రోజుల కష్టం అది, మీకు సినిమా చూసి మీకేమనిపిస్తే అది 100% మీరు ఆ రివ్యూగా చెప్పండి. మీరందరూ థియేటర్స్కి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మా టీంని అంతా ఎంకరేజ్ చేసి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అన్న ఇప్పుడే చూశాను అలా నిన్ను చేరి సినిమా అయితే చాలా చాలా బాగుందన్న, అందరూ లవ్లో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటారు కానీ ఈ సినిమాలో లవ్ని సక్సెస్ చేసుకొని జీవితాన్ని కూడా సక్సెస్ చేసుకున్నాడు హీరో దినేష్ అన్న. అయితే యాక్టింగ్ వేరే లెవెల్ అన్న, చాలా చాలా బాగా చేశాడు. ఒక మెచ్యూరిటీ లవ్ స్టోరీ ఒక మంచి స్టోరీతో వచ్చారు, చాలా చాలా బాగుంది. డైరెక్టర్ మారేష్ గారు అయితే నిజంగా ఆయన రియల్ లైఫ్ స్టోరీ అనమాట, చాలా చాలా బాగుంది, ఎవరు మిస్ అవ్వద్దు. ఆ పాటలు ఉన్నాయన్న నిజంగా, ఆ పాటలు అయితే కోడిబాయి లచ్చమ్మదే ఆ సాంగ్ కానీ ఒక లవ్ సాంగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పెట్టి పెట్టారన్న, చాలా అంటే చాలా బాగుంది. సో మిగిలిన అన్ని క్యారెక్టర్లు కానీ చాలా, అబ్బా పటేల్ క్యారెక్టర్ అయితే త్రూ అవుట్ సెకండ్ హాఫ్ అంతా చాలా చాలా ఎమోషనల్ ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ అయితే ఇంకా చాలా ఎవరు ఊహించరన్న, చాలా చాలా ట్విస్టులతో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అనమాట, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా.
సో దినేష్ అన్నకైతే ఒక మంచి హిట్ పడింది, అందరు థియేటర్కి వచ్చి చూడండి అలా నిన్ను చోరి. ఆ పాయల యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది, మీరు చాలా చాలా ఉన్నాయి సినిమాలో అయితే. ఆ సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి, చాలా ఎంజాయ్ చేస్తారు సాంగ్స్ కూడా. సో స్టోరీ అయితే చాలా చాలా మంచి స్టోరీ అన్న, దినేష్ అన్నకి మారేష్ అన్నకి ఒక మంచి హిట్, చాలా చాలా కంటెంట్ ఉన్న మూవీ, అందరు థియేటర్కి వచ్చి చూడండి. నా అలా నిన్ను చేరే సినిమా మాత్రము చాలా మంచి కంటెంట్ ఉన్న మూవీ. ఈ ఈ మధ్యకాలంలో కెరియర్ పక్కకు పెట్టి లవ్ షో లవ్ లవ్ వెనకాల వాడుతున్నారు, వాళ్ళందరికీ మంచి మెసేజ్ ఇచ్చే స్టోరీ, మెసేజ్ అనే కాదు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనరు. దినేష్ ఒక మంచి కథతో వచ్చిండు, చాలా బాగుంది హీరో క్యారెక్టరైజేషన్. హీరోయిన్ మళ్ళీ పాయల్ రాధాకృష్ణన్ హీరోయిన్, ఆమె మంచి హీరోయిన్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి హెబ్బా పటేల్ గారు ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, చాలా సపోర్టివ్ క్యారెక్టర్, చాలా బాగుంది సినిమా అయితే. మన శివం ఏమంటారు మన డైరెక్టర్ గారు మాత్రము ఒక డిఫరెంట్ స్టోరీ అన్న, లవ్ స్టోరీ అని కాదు మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ, ప్లస్ మంచి మెసేజ్ ఇచ్చిన స్టోరీ. సాంగ్స్ మాత్రం దీంట్లో అసలు మంచి ఫీల్ గుడ్ సాంగ్, ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు, చాలా బాగుంది. సినిమా మాత్రం కంపల్సరీ అందరు థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి. ఓవరాల్గా మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కంపల్సరీ మంచి మెసేజ్ ఉన్నట్టు సినిమా. లవ్లో ఉన్నవాళ్ళు, లవ్ చేసే వాళ్ళు, కెరీర్ పక్కకు పెట్టి లవ్ చేసే వాళ్ళు, నాశం కావాలనుకున్న వాళ్ళు ఈ సినిమా చూడరు. మీకు మంచిగా ఏమంటారు మెసేజ్ ఇచ్చే సినిమా అవుతుంది, కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి. అలా నేను చేరి బ్లాక్ బస్టర్ మూవీ. మూవీ చాలా బాగుంది, నాకు నచ్చింది. రొమాన్స్ ఎక్కువ ఉంది, లైటింగ్ కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలనుకుంటున్నా, కంపల్సరీ చూడాలి సార్. అర్థం కాదు, లవ్ స్టోరీ చాలా నచ్చింది, జెన్యున్గా ఉంది, ట్రస్టెడ్గా. వాళ్ళు బయట కూడా అట్లనే ఉంటారని నేను అనుకుంటున్నా. హీరో అన్న చాలా పెంచారు, కింద మీద ఉప్పు, హీరో అన్న యాక్షన్ తోపు, చాలా బాగుంది, నచ్చుతుంది. వాళ్ళ మమ్మీ మంచిగా సపోర్ట్ చేసినది హీరోయిన్కి, చాలా నచ్చింది. ఇప్పుడే అలా నిన్ను చేరి మూవీ చూశాను. అసలు యాక్టింగ్ అంటే ఈ కాలంలో లవ్ స్టోరీస్ వల్ల లవ్ని చేసుకొని కెరీర్ ఖరాబ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఈ సినిమాలో కెరీర్ని లవ్ని రెండు బ్యాలెన్స్ చేసి చూపించారు. సూపర్ 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 సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్ ఉన్నాయి. అండ్ కొమ్మలపాటి శివ గారు చాలా బాగా చేశారు. హీరో గారు వచ్చేసి మన దినేష్ తేజ గారు, అండ్ హీరోయిన్ పాయల్ గారు, అండ్ హెబ్బా పటేల్ అయితే నిజంగా అసలు న్యాచురల్గా కనిపించింది. అంతా కూడా చాలా న్యాచురల్గా కనిపించింది. లవ్ స్టోరీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. లవ్ ప్లస్ కెరీర్ కావాలి అంటే మాత్రం ఈ మూవీ చూడాలి. నా మూవీ చాలా బాగుంది, ఈ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. మరేష్ శివాని గారు చాలా అంటే చాలా గ్రేట్గా, చాలా వండర్ఫుల్గా ఉన్నది, చాలా ఎంటర్టైన్ అనిపించింది నాకైతే. రొమాన్స్ అయితే పిచ్చి పిచ్చి, కామం మొత్తం వేరే లెవెల్లో ఉంది దాంట్లో మూవీలో. నేనైతే ఫుల్ ఎంటర్టైన్ అయ్యాను. మూవీ అయితే చాలా బాగుంది, హీరో ఐటమ్స్ ఇంకా హైలైట్. హాయ్ బ్రో, ఇప్పుడే అలా నిన్ను చేరనే మూవీ చూసాను. మూవీ మాత్రం చాలా ఎంటర్టైనింగ్ గా, చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపించింది అన్నమాట. అంటే జనరల్ గా ఏంటంటే ఈ రోజుల్లో లవ్ చేయగానే అమ్మాయే కావాలి అని కెరీర్ పక్కన పెడుతుంటారు. సో అది కాదు ఇంపార్టెంట్, మనకు కెరీర్ మీద ఫోకస్ చేస్తే మన లవ్ ఆటోమేటిక్ గా మనతో పాటే ఉంటుంది, మనతో వస్తుంది అనేది. సో మూవీలో అయితే చాలా బాగా చూపించారు అన్నమాట. సో ఎస్పెషల్గా నాకు కొన్ని ఒక సాంగ్ ఉంటుంది బ్రో, అంటే మన హీరో ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ కోసం ఎలా కష్టపడతాడు, చివరికి ఆ గోల్ని రీచ్ అయ్యాక తన లవ్ ఎలా తన దగ్గరకు వచ్చింది అనేది మూవీ అనమాట. సో అంటే ప్రతి స్టూడెంట్, ప్రతి ఒక్క పేరెంట్ కూడా అర్థం చేసుకుని ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి, నేను ఎలా బతకాలి అనేది ఈ మూవీలో చాలా బాగా చూపించారు. అండ్ హీరో గారు దినేష్ రాజు గారు అయితే చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్స్ మనకి పాయల్ కానీ, అండ్ నెక్స్ట్ హెబ్బా పటేల్ కానీ, ఇద్దరు కూడా రాక్ అండ్ రోల్. ఇంకా ఒక సాంగ్ ఉంటుంది కోడిబాయ్ లచ్చమ్మడి, అయితే అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ థియేటర్లో అయితే అరుపులే ఉంటాయి. సో సినిమా అయితే ఒక ఫుల్ ప్యాకేజ్, మంచి ఒక మీల్స్ అనమాట. సో ఫ్యామిలీ ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఒక ఇన్స్పైర్ అయ్యే స్టోరీ. సో ప్రతి ఒక్కరు థియేటర్లో చూడండి. సో ఆ స్టోరీ చూసి దాని నుంచి మీరు కొంచెం నేర్చుకోండి. తప్పకుండా అందరూ చూడాల్సిన సినిమా ఇది, థియేటర్ చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. డైరెక్షన్ అసలు ఎక్సలెంట్ అండి, కాన్సెప్ట్ చాలా బాగుంది. ఫస్ట్ మూవీ డైరెక్షన్ ఎట్లా అండి, ఫస్ట్ మూవీ లాగా ఉందా ఇది? ఇది ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కూడా ఇంత బాగా చేయడం చాలా బాగుంది, రొమాంటిక్ గా ఉన్నది. శివం డైరెక్షన్ లో నేను చూడడం ఇదే ఫస్ట్ టైం, కానీ చాలా బాగుంది. అండ్ దినేష్ గారు కూడా చాలా యాక్ట్ చేశారు, జెన్యున్గా యాక్టింగ్ చేశారు. ప్రతి క్యారెక్టర్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఆల్ ఓకే బ్రో. మూవీ అయితే హైలైట్ బ్రో, ప్రతి ఒక్కరు లవర్స్, లవ్ ఫెయిలియర్స్ అందరు వెళ్ళాలి, ప్రతి ఒక్కటి హైలైట్. సూపర్ బ్రో, థ్యాంక్ యూ. మూవీ మాత్రం సూపర్ ఉంది బ్రో, డైరెక్షన్ మాత్రం ఏవన్ బ్రో. ఫస్ట్ టైం చేశారు కానీ ఏవో నాలుగైదు మూవీ చేసినట్టుంది, వేరే లెవెల్ ఉంది. అందరూ వచ్చి మూవీ చూడండి. ఆ రొమాన్స్ కానీ, లవ్ స్టోరీ కానీ, ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ, సాంగ్స్ కానీ, ఐటమ్ సాంగ్స్ కానీ, ఆ కామెడీ కానీ, ఫ్రెండ్ సెంటిమెంట్ కానీ, మొత్తం మూవీ మాత్రం కిరాక్ ఉంది. ఎవరన్నారు బ్రో కొత్త మూవీ పోదని? హౌస్ఫుల్ ఉంది బ్రో మూవీ, ఎవరికి తెలీదు. అందరూ వచ్చండి థియేటర్లో మూవీ చూడండి. ఎవరు
మిస్ చేసుకోకండి. ఇలాంటి మూవీ అందరు చూడు. హీరో యాక్టింగ్ కిరాక్ ఉంది బ్రో. ఏదో ఒక 10 మూవీ చేసినట్టు యాక్టింగ్ చేశారు. న్యాచురల్ గా ఉంది బ్రో యాక్టింగ్. సాంగ్స్ సూపర్ ఉన్నాయి, వేరే లెవెల్ ఉంది మూవీ. ట్రూ లవ్ స్టోరీ. ఎప్పుడైనా మనం ఒక అమ్మాయిని లవ్ చేస్తే అమ్మాయి వల్ల మన లైఫ్ ఆగిపోదు. మనం గోల్ సక్సెస్ అయిన తర్వాత అమ్మాయి మన ఫ్యామిలీ మొత్తం మనం రీచ్ అవుతామని లాస్ట్ ఒక గుడ్ మెసేజ్ ఇచ్చారు. అందరు వచ్చి థియేటర్లోనే మూవీ చూడండి బ్రో. మూవీ అయితే కిరాక్ ఉంది బ్రో, వేరే లెవెల్ ఉంది. అసలు మన లైఫ్ లో లవ్ ఫ్రెండ్షిప్ కెరియర్ ఎలా ఉంటుంది అనేసి ఈ మూవీలో మనం చూడొచ్చు. ఏ ప్రతి ఒక్క దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అని క్లియర్ కట్ గా చూపించారు బ్రో. డైరెక్షన్, కెమెరా వర్క్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్టింగ్ అంతా ఏమని హైలైట్ ఉంది బ్రో. కిర్రాక్ ఉంది, అసలు ఎక్కడ మైనస్ పాయింట్ అనేది ఒక్కటి లేదు. ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన వీడియో బ్రో. ఈ మూవీ అనేది ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తుంది. ఇలా కొత్త కొత్త మూవీస్ కి, కొత్త కొత్త స్టోరీలకి ఎంకరేజ్ చేయాలి బ్రో. బ్రో డాన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. ప్రొఫెషనల్ డాన్సర్ చేసినట్టు ఉంది బ్రో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ ఉంది, యాక్టింగ్ రేంజ్ లో ఉంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లవర్స్ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ బ్రో ఇది. అసలు ఎక్కడ మైనస్ లేకుండా ఉంది. సినిమా చాలా బాగుందండి. హెబ్బా పటేల్ సెకండ్ హాఫ్ బాగా ఎర్ర తీసింది. హీరో కూడా బాగా చేశాడు, సెకండ్ హాఫ్ బాగా చేశాడు. మూవీ బాగుంది, చాలా బాగుంది.